हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो नैन 2017 दि डॉल मेकर अने हॉरर मूवी स्टोरी एक्सप्लेन याक्चुअली इदो शॉर्ट मूवी केवल 9 निमिषाल मिम्मेल्ल चाला बागा थ्रिल चेस्तुंदे अंते कादु इंदुलो ओक मंची ट्विस्ट कूडा उंदे मूवी अयिते चाला इंट्रेस्टिंग गा उंटुंदे मीलो एवरैना ई मूवीनी चूडालनुकुंटे वीडियो किंद डिस्क्रिप्शन लो लिंक इच्चानु वेळ्ळि चूसेयंडि सो इक ए मात्रं आलस्यं चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां यह मूवी बिगिनिंग लो ओक चिन्न फैमिली चूपिस्तारो आ फैमिली लो जना अन्रिक अने इद्दर दंपतुलु उंटारो अलागे वाल्लकि ब्राट अने ओक पिल्लाडु कूडा उंटाडु वाळ्ळु वाळ्ळ लाइफ नि चाला हैप्पीगा लीड चेस्तू उंटारो अयिते ओक रोजु ब्राट उन्नटुंडि सडन गा चनिपोताडु कोडुकु चावनि जीर्णिंचुकोलेक जना प्रतिरोजु एडुस्तू उंटुंदि आ बाध नुंडि आमेनि एला बयटिकि तीसुकुरावालो रेक्किकि अर्थं कावट्लेदु जना तन कोडुकु चनिपोयाडु अने निजान्नि असलु नम्मट्लेदु రిక్ జనాని ఎంత కూల్ చేయాలి అనుకుంటున్నా కూడా జనా మాత్రం నా కొడుకు ఇంకా చనిపోలేదు నేను ఖచ్చితంగా నా కొడుకుని మళ్ళీ తిరిగి పొందుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అందుకోసం జనా ఒక డాల్ మేకర్ని తన ఇంటికి పిలిపిస్తుంది అయితే అతను చేసే డాల్స్ నార్మల్గా ఉండవు ఇంతకీ అతను ఎలాంటి డాల్స్ చేస్తాడో మీకు కొద్దిసేపట్లో తెలుస్తుంది ఆ డాల్ మేకర్ జనాని బేస్మెంట్లోకి తీసుకెళ్ళి ఆ బొమ్మను తయారు చేయడానికి కావాల్సిన వస్తువులేంటో జనాతో చెబుతాడు మీ కొడుకు వేసుకున్న బట్టలు కావాలి కానీ ఆ బట్టల్ని మీరు వాష్ చేసి ఉండకూడదు అతని తల వెంట్రుకలు కావాలి అలాగే అతనికి ఇష్టమైన ఒక వస్తువు కావాలి అని జనాతో అంటాడు ఆ డాల్ మేకర్ చెప్పినట్టుగానే తల వెంట్రుకలు అతని బట్టలు అలాగే అతనికి ఇష్టమైన బేస్బాల్ గ్లౌజ్ కూడా ఇస్తుంది జనా ఆ డాల్ మేకర్తో ఇది నిజంగా వర్క్ అవుతుందా అని అంటుంది అందుకు ఆ డాల్ మేకర్ నిజంగా వర్క్ అవుతుంది నేను ఇప్పటివరకు చేసిన డాల్స్ లో ఎవరు డబ్బు వాపసు ఇవ్వమని అడగలేదు అంటాడు అంటే అతను బొమ్మల్ని ఏ పర్పస్ కోసం తయారు చేస్తాడో అది వేస్ట్ అవ్వలేదు అని అర్థం ఆ డాల్ మేకర్ ఆ వస్తువులన్నిటినీ ఒక చోట పెట్టి ఏదో ఒక రిచువల్ చేసి ఆ బొమ్మని తయారు చేస్తాడు ఆ డాల్ మేకర్ చేసే పని జనా భర్త అయిన రిక్కి ఏమాత్రం ఇష్టం లేదు కొద్దిసేపటి తర్వాత ఆ డాల్ మేకర్ బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను చూడటానికి జనా అండ్రిక్ని ఆ బేస్మెంట్కి పిలిపిస్తాడు జనా ఆ బొమ్మను చూసి ఈ బొమ్మ అచ్చం నా కొడుకులోనే ఉంది అనుకుంటుంది అయితే ఆ బొమ్మ చూడటానికి చాలా వియర్డ్గా ఉంటుంది వేరే బొమ్మలాగా అందంగా కూడా ఉండదు ఆ బొమ్మ చూసిన తర్వాత రిక్ ఇలాంటి వస్తువు కోసం నువ్వు చాలా డబ్బును వేస్ట్ చేస్తున్నావు నా మాట విని డబ్బును వాపస్ ఇప్పించుకో అని చెబుతాడు అప్పుడు ఆ డాల్ మేకర్ నీకు ఈ బొమ్మ గురించి సరిగ్గా తెలియదు అని చెప్పి జనాతో ఈ బొమ్మని ఎత్తుకోమని చెబుతాడు ఇక జనా ధైర్యం చేసి ఆ బొమ్మని ముట్టుకున్నప్పుడు ఆ బొమ్మ వాళ్ళ కొడుకులాగా చేంజ్ అయిపోతుంది ఇక జనా ఏమో నా కొడుకు నిజంగా నా కోసం తిరిగి వచ్చేసాడు అని చెప్పేసి సంతోషంగా ఆ బొమ్మని ఎత్తుకుంటుంది అలాగే తన కొడుకుతో ఎలాగైతే మాట్లాడుతుందో ఆ బొమ్మతో కూడా అలాగే మాట్లాడుతుంది అయితే దూరంగా కూర్చొని చూస్తున్న రేఖకేమో ఆ బొమ్మ బొమ్మలాగా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే జనాకి మాత్రమే ఆ బొమ్మ తన కొడుకులాగా కనిపిస్తూ ఉంటుంది ఇక రిక్ జన ఏంటి ఒక బొమ్మను పట్టుకుని ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి రిక్ కూడా దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మని టచ్ చేస్తాడు అప్పుడు రిక్కి కూడా ఆ బొమ్మ తన కొడుకులాగా కనిపిస్తుంది కొద్దిసేపటి తర్వాత రిక్ జనాతో ఆ బొమ్మని బాక్స్లో పెట్టేసి మనం ఆ బొమ్మ గురించి తర్వాత ఆలోచిద్దామంటాడు కానీ జనా ఏమో వాళ్ళ కొడుకు ధ్యాసలో పడిపోయి రిక్ చెప్పిన మాటల్ని పెద్దగా పట్టించుకోదు ఆ డాల్ మేకర్కి టోటల్ అమౌంట్ని ఇచ్చేస్తుంది ఇప్పుడు మీకు అర్థమైందా ఆ డాల్ మేకర్ ఎలాంటి డాల్స్ని తయారు చేస్తాడు యాక్చువల్లీ ఆ డాల్ మేకర్ ఒక మాంత్రికుల్ లాంటి వాడు ఒక రిచువల్ చేసి ఆ బొమ్మకి వాళ్ళ కొడుకు యొక్క ఆత్మని కనెక్ట్ చేసి ఉంటాడు వాళ్ళు ఎప్పుడెప్పుడైతే ఆ బొమ్మని టచ్ చేస్తారో అప్పుడు ఆ బొమ్మ వాళ్ళకి వాళ్ళ కొడుకులాగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి బొమ్మల్ని ఆ డాల్ మేకర్ ఇప్పటి వరకు చాలా మందికి చేసిచ్చాడు కాకపోతే ఒక్కరు కూడా ఆ బొమ్మల్ని మాకొద్దు అని చెప్పేసి వాపస్ తీసుకోలేదు ఆ డాల్ మేకర్ వాళ్ళతో ఈ బొమ్మతో మీరు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు కాకపోతే నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెబుతాను అంటాడు ఆ డాల్ మేకర్ ఇచ్చిన వార్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఆత్మగా మారిపోయిన బ్రాట్ యొక్క ఎనర్జీ ఇంకా ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది ఆ ఎనర్జీని ఈ బొమ్మ రూపంలో మీ ముందుకు వచ్చేలాగా చేశాను ఈ బొమ్మని మీరు టచ్ చేసినప్పుడు ఈ బొమ్మలో మీకు మీ కొడుకు కనిపిస్తాడు అలాగే మీ కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు అన్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ఈ బొమ్మని ఇంటి బయటకు తీసుకెళ్తే ఆ ఎనర్జీ ఈ బొమ్మ ద్వారా రావడానికి కుదరదు ఒకవేళ మీరు ఈ బొమ్మని మీ ఇంటి బయటకు తీసుకెళ్తే ఈ బొమ్మ మీకు బొమ్మలాగే కనిపిస్తుంది అలాగే మీరు ఈ బొమ్మని మీ ఇంట్లోకి తీసుకొస్తే అప్పుడు మీకు ఈ బొమ్మ ప్లేస్లో మీకు మీ అబ్బాయి కనిపిస్తాడు అని చెబుతాడు ఇది ఈ బొమ్మ గురించి ఆ డాల్ మేకర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అలాగే ఇప్పుడు వార్నింగ్ ఏంటో చూద్దాం ఆ డాల్ మేకర్ వాళ్ళిద్దరికీ ఒక హవర్ గ్లాస్ని చూపిస్తాడు ఆ హవర్ గ్లాస్లో ఉండే ఇసుక ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి వచ్చేంత వరకు మాత్రమే మీరు ఈ బొమ్మతో టైం స్పెండ్ చేయాలి
ఆ అవర్ గ్లాస్ లో ఉన్న ఇసుక కంప్లీట్ గా అవ్వకముందే మీరు ఈ బొమ్మని బాక్స్ లో ప్యాక్ చేసి పెట్టేయాలి. అలాగే ఒక రోజు వరకు ఈ బొమ్మని మీరు ముట్టుకోకూడదు. ఒకవేళ మీరు అలా చేయకపోతే ఆ బొమ్మ డ్రెస్ లాగా అయిపోతుంది అండ్ మీరు దానికి అడిక్ట్ అయిపోతారు. అలాగే మీరు ఈ బొమ్మని నాతో చేయించుకున్నారు అన్న విషయమే మర్చిపోతారు. ఆ బొమ్మ నిజంగా బొమ్మ కాదు, మీ కొడుకు అనంతలా మీరు మారిపోతారు. మీరు ఈ బొమ్మ పిచ్చిలో పడి అబద్ధాన్ని నిజం అని నమ్ముతారు. తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యుని కాదు అని చెప్పేసి ఆ డాల్ మేకర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రోజులు గడిచిపోయే కొద్దీ రిక్ అండ్ డాల్ మేకర్ ఇద్దరు ఏమైతే అవ్వకూడదు అనుకున్నారో అదే అవుతుంది. జన ఆ డాల్ మేకర్ ఇచ్చిన హవర్ గ్లాస్ లో ఉన్న ఇసుక అయిపోయేంత వరకు ఆ బొమ్మను యూజ్ చేసి అలాగే ఆ బొమ్మకి అడిక్ట్ అయిపోయి ఉంటుంది. అది బొమ్మ అనే విషయాన్ని మర్చిపోయి అక్కడ ఉన్నది తన కొడుకు బ్రాట్ అనే భ్రమలో పడిపోయి తనకి ప్రతిరోజు అన్నం కూడా తినిపిస్తూ ఉంటుంది. మరుసటి రోజు రిక్ నిద్రలేచి కిచెన్ లోకి వెళ్తాడు. కిచెన్ లోని పాత్రలన్నీ క్లీన్ చేయలేదు, ఎక్కడ పాత్రలు అక్కడే ఉంటాయి. అలాగే జన రాత్రంతా నిద్రపోదు, ఆ బొమ్మని తన కొడుకు అనుకుని ప్రతిరోజు దాంతో ఆడుతూ ఉంటుంది. అది చూసి రిక్ కి చాలా కోపం వచ్చి నువ్వు ఆ బొమ్మని బాక్స్ లో పెడతావా లేదా అని చెప్పేసి కోపగించుకుంటాడు. అందుకు జన నా కొడుకుని నేను బాక్స్ లో ఎందుకు పెట్టాలి అని అంటుంది. యాక్చువల్లీ జన ఆ డాల్ మేకర్ చెప్పినట్టు ఆ బొమ్మని బొమ్మ అనే విషయం మర్చిపోయి ఉంటుంది. అలాగే ఆ బొమ్మను తయారు చేసింది డాల్ మేకర్ అన్న సంగతి కూడా మర్చిపోయి ఉంటుంది. అందుకు రిక్ కోపగించుకుని జన చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్తూ బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది బొమ్మనో లేకపోతే మన కొడుకు అని చెప్పేసి కోపంతో బయటకు లాక్కెళ్తాడు. ఆ ఇంటి నుండి బయటికి తీసుకెళ్లిపోయిన తర్వాత జన చేతిలో ఉన్న బొమ్మ మాత్రమే కాదు జన కూడా బొమ్మలాగా మారిపోయి కింద పడుతుంది. అది చూసి రిక్ చాలా షాక్ అయిపోతాడు. అప్పుడే మనకు ఈ మూవీలో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి జరిగింది ఏంటంటే ఆ డాల్ మేకర్ బొమ్మను తయారు చేసి వెళ్ళిన తర్వాత జన ఆ బొమ్మతో టైం అయిపోయేంత వరకు ఆడుకుంటూనే ఉంటుంది. అది చూసి రిక్ జనతో ఆ బొమ్మని బాక్స్ లోపల పెట్టేసి అని చెప్పేసి కోపగించుకుంటాడు. రిక్ పదే పదే జనతో హవర్ గ్లాస్ లో టైం అయిపోయింది బొమ్మను లోపల పెట్టు అని చెప్పేసరికి జనాకి కోపం వచ్చి ఆ హవర్ గ్లాస్ ని పగులు కొట్టేసి ఉంటుంది. ఇలా అయితే ఇంక ప్రయోజనం లేదు అని చెప్పేసి రిక్ జన చేతిలో ఉన్న ఆ బొమ్మను తీసుకుని జనాకి తెలియకుండా ఎక్కడో దాచిపెట్టేసి ఉంటాడు. జనాకి ఆ బొమ్మ దొరకకపోవడం వల్ల ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నా కొడుకు నా దగ్గర లేడు అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటుంది. అసలే తన కొడుకు పోయాడు అనే బాధలో ఉన్న రిక్కి ఇప్పుడు తన భార్య కూడా చనిపోయేసరికి ఆ బాధ కాస్త డబుల్ అయిపోతుంది. తర్వాత రిక్ ఆ డాల్ మేకర్ ని పిలిపించి తన భార్య బొమ్మని కూడా చేయిస్తాడు. డాల్ మేకర్ కి ఆమె వెంట్రుకలు అలాగే బట్టలు ఇస్తాడు. ఆమెకి ఇష్టమైన వస్తువును కూడా ఇవ్వాలి కాబట్టి ఆమెకి ఇష్టమైన వస్తువు ఆ బొమ్మే కదా, అందుకు ఆ బొమ్మని కూడా ఆ డాల్ మేకర్కి ఇస్తాడు. ఆ డాల్ మేకర్ జన బొమ్మకి ఆ బ్రాడ్ బొమ్మని కూడా అటాచ్ చేసి తయారు చేసి ఉంటాడు. తర్వాత రిక్కి తన కొడుకు అలాగే తన భార్య ఇద్దరు తిరిగి వచ్చేసారు అని చెప్పేసి ఆ బొమ్మలతోనే టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇక రిక్ కూడా హవర్ గ్లాస్ లో టైం అయిపోయేంత వరకు ఆ రెండు బొమ్మలతో టైం పాస్ చేస్తూ ఉంటాడు. టైం అయిపోయిన తర్వాత కూడా ఆ బొమ్మల్ని యూజ్ చేశాడు కాబట్టి రిక్కి జన బొమ్మ కాదు నిజంగా తన భార్యే అని భ్రమపడుతూ ఉంటాడు. ఆ భ్రమలోనే ఇన్ని రోజులు రిక్ ఉంటాడు. ఇక చివర్లో రిక్ తన భార్య యొక్క బొమ్మని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. తర్వాత తన భార్య అలాగే తన కొడుకు బొమ్మని లోపలికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ యాజోజులుగా ఆ బొమ్మ తన భార్యలాగా కనిపిస్తుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది.